Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో బయటకు వస్తున్న షాకింగ్ నిజాలు. ఆసుపత్రులందు రమేష్ హాస్పిటల్ వేరయ్య, విశ్వదాభిరామ, ధనాపేక్ష ముఖ్యం మామ అన్న చందంగా దూసుకుపోతోంది రమేష్ హాస్పిటల్ వ్యవహారం. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం అనంతరం రమేష్ హాస్పిటల్ వ్యవహారాలపై విచారణ చేపట్టిన అధికారులకు ఆ ఆసుపత్రి యాజమాన్యం కేవలం ధనాపేక్షే పరమావధిగా చేస్తున్న పనులు బయటపడుతున్నాయంటున్నారట. ఈ ప్రమాదం జరిగిన వెంటనే నేరం మాది కాదు, హోటల్ యాజమాన్యానిదే. తాము ప్రభుత్వ అనుమతితోనే కోవిడ్ సెంటర్ నడుపుతున్నామని చెప్పిన రమేష్ హాస్పిటల్ యాజమాన్యం ఇప్పుడు ఇరకాటంలో పడిందని అంటున్నారు. కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేవు, అగ్నిమాపక పరికరాలు లేవు. అవన్నీ తెలిసినా కూడా రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం అక్కడ కోవిడ్ సెంటర్ను హడావిడిగా ఏర్పాటు చేసేసిందట. కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వ అనుమతి కోరుతూ దాఖలు చేసిన పత్రాల్లో కోవిడ్ కేర్ సెంటర్ ఫర్ పాజిటివ్ కేసెస్ అని స్పష్టంగా పేర్కొన్నా కూడా వారు ఉంచిన 30 మందిలో 26 మంది కరోనా నెగిటివ్ వ్యక్తులే ఉండడం గమనార్హం. అంటే కోవిడ్ అనుమానంతో వచ్చిన వారికి టెస్టులు చేసి బెదిరించి కంగారు పెట్టించి కోవిడ్ సెంటర్స్లో చేర్చేసుకుంటున్నారు. ఫలితంగా ధనాపేక్షే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. ఇదే సమయంలో ఫార్మసీ ఏర్పాటుకు, శానిటైజేషన్, ఆక్సిజన్ సప్లయర్స్, హెల్త్ వర్కర్స్, హాస్పిటల్ వేస్టేజ్కు సంబంధించిన ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండానే నడుపుతున్నారని విచారణలో తేలిందట. దీంతో త్రవ్వే కొద్దీ రమేష్ హాస్పిటల్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అంటున్నారట విచారణ అధికారులు.